రేపు శనివారం రోజున మర్చిపోకుండా గుమ్మం దగ్గర 6 నుండి 7:45 లోపు ఇది చల్లండి. ఇలా చల్లటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో డబ్బుల మూటతో అడుగు పెడుతుంది, మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అలానే కాకుండా మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుందన్నమాట. ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోవాలన్నా, అలానే కాకుండా ఏంటంటే మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోవాలన్నా సరేనండి, ఈ చిన్న పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి. ఇలా కనుక మీరు ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీ కళ్ళతో మీరు చూస్తారని చెప్పొచ్చు. మన ఇంట్లో ఉండే సమస్యలతో పాటు మనకంతా కూడా మంచి జరగడానికి పరిహారం అనేది మనకు సిద్ధిస్తుంది, అనుకూలిస్తుంది, చాలా మంచి శుభ ఫలితాలను తెచ్చిపెడుతుందని మనకు పండితులు చెబుతున్నారు. అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి మనకు శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నస్తే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముఖ్యంగా ఏంటంటే శనివారం తిథి రోజున ఏంటంటే కొన్ని నియమాలను మనం ఆచరించుకుంటూ ఈ పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అందులో ముఖ్యంగా మన శనివారం ఏంటంటేనండి ఉదయాన్నే లేవటం, ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటం, అలానే కాకుండా ఏంటంటే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని మనం పూజిస్తూ ఉంటాము. చక్కగా తలస్నానం చేసి మన ఇంటి కార్యక్రమాలు చేసుకుని అలానే కాకుండా ఏంటంటే స్వామివారిని పూజించుకోవాలి. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు తప్పనిసరిగా ఏంటంటేనండి స్వామివారికి ఏంటంటే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి, అలాగే తులసీ దళాలను సమర్పించండి. మీ కోరికలు తీరక మీరు ఇబ్బంది పడిపోతున్నా బాధపడిపోతున్నా సరేనండి, మీరు ఏం చేయనంటే కనుకనండి పిండి దీపారాధన చేయండి. పిండి దీపం అంటే స్వామివారికి ఇష్టం కాబట్టి పిండి దీపం చేయడం వల్ల మీ జీవితం అనేది మారిపోతుంది, మీరు కోరింది మీ సొంతం అవుతుందన్నమాట. అలాగే కాకుండా ఏంటంటేనండి గుమ్మం దగ్గర ఈ పరిహారం అనేది కూడా ఖచ్చితంగా 6 నుండి 7:45 మధ్య ప్రాంతంలో ఈ పరిహారం అనేది కనుక ఇలా చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఎందుకంటేనండి మనకు తిథివార నక్షత్రం బాగా కలిసి వచ్చిందనుకోండి, ఆ రోజున ఈ పరిహారం చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ని మనం చూడగలుగుతాము. లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి, మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలి, మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇవ్వాలంటే గుమ్మం దగ్గర ఈ పరిహారం ఖచ్చితంగా చేయాలి అని మనకు పండితులు చెబుతున్నారన్నమాట. గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట. అది చూసి మనం ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ పరిహారం రేపు సాయంత్రం చేయండి. ఇలా కనుక మీరు చేసుకుంటే ఏంటంటే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది, ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుంది, అలానే ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. నార్మల్గా ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదని, చెడు కన్నుతో మేము చాలా బాధపడిపోతున్నామని, అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మాకు నరకన్ను కూడా ఉందండి అని బాధపడిపోతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పరిహారం చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాట. దీన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి అంతా కూడా మంచి జరగడం అనేది వారి కళ్ళతో వారు చూడగలుగుతారని చెప్పొచ్చు. ఇంటిపై ఉండే ఎన్నో రకాల కష్టాల నుంచి మనం బయటపడటానికి అమ్మవారి యొక్క ఆకర్షణ శక్తిని మనం అంటే పెంచుకోవడానికి ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇంటి పరంగా ఉండే ఇబ్బందులను తొలగించుకోవడానికి ఇది బ్రహ్మాండంగా పనిచేసే పరిహారం. అలాగే కాకుండా ఏంటంటే మనకి ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది అంటే దాని నుంచి మనం బయటపడగలుగుతాం. అలా మనకేంటంటే ఇంట్లో ధనం నిలకడ ఉండట్లేదు, చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, చాలా బాధ కలుగుతుందని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. అలాగే లక్ష్మీదేవిని మీ ఇంటికి రప్పించుకోవడానికి కూడా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది అన్నమాట. మన ఇంటికి మంచి రావాలన్నా చెడు రావాలన్నా మన ఇంటి గుమ్మ నుంచి వస్తుంది కదండి, అలా ఇంటి గుమ్మ నుంచి మంచి చెడు మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కాబట్టి కేవలం మన గుమ్మ నుంచి మంచి మాదం మన ఇంట్లోకి ప్రవేశించాలి, చెడు అనేది ప్రవేశించకూడదు అనుకునే వారు కూడా ఈ పరిహారం చేయొచ్చు. అలానే కాకుండా ఏంటంటేనండి గుమ్మ లక్ష్మీదేవి రూపము, అలానే కాకుండా లక్ష్మీదేవి యొక్క రూపంగా మనం భావిస్తూ ఉంటాము. గుమ్మం దగ్గర చేసే పరిహారం కానీ, గుమ్మం దగ్గర చేసే విధి విధానం కానీ మనకు చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అన్నమాట. మన జీవితాన్ని మారుస్తుంది, మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా ఈ పరిహారం సిద్ధిస్తుంది. కాబట్టి పరిహారాన్ని మీరు ఖచ్చితంగా చేయండి, ఇలా చేసేసి ఫలితం అనేది పొందండి. ముఖ్యంగా మీరు ఏం చేయండింటే కనుకనండి శనివారం తిథి రోజున మర్చిపోకుండా ఇక్కడ చూపించే విధంగా ఏంటంటే కొద్దిగా గ్లాస్లో ఏంటంటే కొంచెం విభూది నీళ్ళని తీసుకోండి. రోజు వాటర్ కానీ నీళ్ళని కానీ కొద్దిగా 2 స్పూన్లని తీసుకుంటే సరిపోతుందండి. అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఒక 5-6 చుక్కల అత్తర్ని వేయండి. వేసేసిన తర్వాత అందులో ఏంటంటే చిటికెడంత ఉప్పుని వేయండి. అనంతరము కొంచెము కుంకుమ పసుపు కొంచెం విభూది అలా వేసేసిన తర్వాత ఏంటంటేనండి ఇవి కలపండి. కలిపిన తర్వాత ఏంటంటే గుమ్మం దగ్గర చల్లండి. ఉప్పు విభూది కుంకుమ పసుపు నీళ్లు లేదంటే రోజు వాటర్ ఆ తర్వాత అత్తరు ఇవన్నీ కూడా అంటే కలపటం వల్ల ఏంటంటేనండి ఇది చాలా శక్తివంతమైన పరిహారంగా అలానే అంటే పవర్ఫుల్ ద్రవ్యంగా మారిపోతుంది అనమాట. నీళ్లు అలానే కాకుండా ఏంటంటేనండి ఉప్పు చెడుని ఆకర్షిస్తాయి. నీళ్ళు అనేవి ఏంటంటే శక్తివంతమైనవి, ఏంటంటే చాలా వరకు కూడా శక్తిని కలిగి ఉంటాయి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇందులో మనం కుంకుమ పసుపుని వాడాం కాబట్టి ఇవి మంగళకరమైనవి శుభకరమైనవి, అమ్మవారు ఎంతో ఇష్టపడేటివి. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనం చెప్పుకోవాల్సింది మనం ఏంటంటేనండి మనం అత్తర్ని వాడాం కదా, ఆ అత్తర్ ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టకరమైనది కదా, ఈ అత్తరు అమ్మవారికి ఇష్టమైనది కాబట్టి అత్తరుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా మనకు
ఫలితం వస్తుంది. గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల ఏంటంటే మనకు అత్తర్ని నీళ్ళలో వేసినప్పుడు అది మంచి వాసన వెదజల్లుతూ ఉంటుందన్నమాట. అలా మంచి వాసన వెదజల్లినప్పుడు ఏంటంటేనండి మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మన జీవితం మారిపోతుంది, మనకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది, మంచి అభివృద్ధిని కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. మన ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా డబ్బు సమస్య వస్తూ ఉంటుంది కదా, ఆ సమస్యను తొలగించుకోవటానికి, లక్ష్మీదేవిని మన ఇంటికి రప్పించుకోవటానికి, మన ఇంట్లో ఉండే ఇబ్బందులను తీసి పడేయటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే శనివారం పూట ఆచరించండి. అలా కనుక ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ వచ్చి మన జీవితం అనేది మారిపోయి మనకు అదృష్ట ద్వారాలు తెచ్చుకుని అదృష్టము అలాగే కాకుండా ఐశ్వర్యము కలుగుతుంది. మన ఇంటికి కావలసినంత సంపద లక్ష్మీదేవి సమకూరుస్తుంది, మన ఇంట్లో ఉండే ఇబ్బందులన్నింటినీ కూడా తొలగిస్తుంది అన్నమాట. ఇది గుమ్మం దగ్గర చల్లటం వల్ల ఏంటంటే మన ద్వారా మన ఇంట్లోకి అంటే చెడు అనేది ప్రవేశిస్తూ ఉంటుంది కదండి, ఆ చెడు నుంచి మనకు విముక్తి కలగటానికి కూడా ఈ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇలా చల్లుకోవడం వల్ల ఏంటంటే మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయన్నమాట. మా ఇంట్లో అసలు మాకు బాగుండట్లేదండి, ఇల్లు కలిసి రావటం లేదండి, పిల్లల పరంగా కూడా బాగుండట్లేదు, భార్య భర్తల పరంగా కూడా బాగుండట్లేదు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా మాకు సమస్య అయితే వస్తూనే ఉంటుంది, సమస్య అనేది క్రియేట్ అవుతూ ఉంటుందండి అని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు కూడా ఈ పరిహారం అనేది చక్కగా పనిచేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. మీరు ఏమైనా చేయండి కానీ పరిహారం అయితే శనివారం పూట చేయండి, మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. ఎవరైతే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికైతే అంత మంచి జరుగుతుందండి, మంచి శుభ ఫలితం అనేది వస్తుందన్నమాట. చాలా వరకు కూడా ఈ పరిహారం అయితే చాలా మంది చేస్తారు, ముఖ్యంగా ఏంటంటే శనివారం పూట చేస్తే ఎక్కువగా ఫలితం వస్తుందని భావిస్తూ ఉంటారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని పూజించుకుని సాయంత్రం పూట ఈ పరిహారం చేసుకున్నట్టయితే ఇంకా మనసుడి తిరిగిపోతుంది, మనకుండే కొన్ని రకాల సమస్యలు, మనం చెప్పుకోలేని బాధలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడవచ్చు, అలాంటి వాటి నుంచి కూడా మనం బయటికి రావచ్చు అని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి శనివారం పూట ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీ ఇంట్లో ఉండే కష్టాలన్నింటిని కూడా తొలగించుకోండి, అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగేలాగా పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేసుకోండి. ఈ వస్తువులు అందరి ఇళ్లలో ఉంటాయి కాబట్టి వాటిని కేవలం నీళ్ళల్లో కలిపి గుమ్మాల దగ్గర చల్లాలి, గుమ్మం దగ్గర తలుపులపై అలానే కాకుండా మనకి ఎన్ని గుమ్మాలు ఉంటాయో అన్ని గుమ్మాల దగ్గర చల్లుకోవాలి, తలుపులపై చల్లుకోవాలి. అలా చల్లటం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడు కూడా దైవశక్తి అనేది ప్రవేశిస్తుంది, దుష్టశక్తి అనేది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, ఇంట్లో నుంచి పారిపోవటం అనేది జరుగుతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు, ముఖ్యంగా ఇంట్లో ఉండే కష్టాలను సమస్యలను తొలగించుకోవడానికి పరిహారం అనేది మనకు బాగా సిద్ధింపడడానికి ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి, జీవితంలో ఉండే కష్టాలు బాధల్ని తొలగించుకోండి. ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి ఈ పరిహారం శనివారం చేస్తారు కదా, ఇప్పుడు ఇంకొక పరిహారం కూడా చేసుకోండి. ఇది కూడా ఏంటంటే కనుక మనకు చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మనకు అద్భుతమైన ఫలితాలను చూపుతుందన్నమాట. దీనికి కావాల్సింది పెద్దగా ఏమీ లేదండి, 7 మిరియాలను లెక్కబెట్టేసి తీసుకోండి. ఈ మిరియాలు మరి ఏం చేస్తాయండి, ఎలాంటి శుభ ఫలితాలు అనిస్తాయి అంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, మనం ఇల్లు కట్టుకున్నామండి, ఆ ఇంటిని ఏంటంటే చాలామంది కూడా చూస్తూ ఉంటారు, ఎవరి కళ్ళు బాగుంటాయో తెలియదు, ఎవరి కళ్ళు బాగుండవో తెలియదు, కానీ మనం ఏంటంటే ఇంట్లోకి వెళ్ళినప్పుడు కొంచెం బాగానే ఉంటాం, ఒక నెల బాగుంటాం, ఒక 15 రోజులు బాగుంటాం, ఆ తర్వాత నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇంట్లో అనారోగ్య సమస్యలు రావటం, ఇంట్లో ఇబ్బంది బాగా కలగటం, ఇంట్లో చాలా వరకు కూడా అనాథాలు జరిగిపోవటం, చాలా వరకు కూడా ఏంటంటే చెప్పుకోలేమన్నమాట, అలాంటి సమస్యల్ని మనం ఎదుర్కొంటూ ఉంటాము. పిల్లల తర్వాత పెద్దలు, పెద్దల తర్వాత పిల్లలు అనారోగ్య సమస్యలు అంటే ఎదుర్కొంటూ ఉంటారు, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది కదా, అలాంటి వాటి నుంచి బయటపడటానికి ముఖ్యంగా మీ ఇంటిపై ఎంత భయంకరమైన అంటే నరకన్ను అనేది ఉంటూ ఉంటుంది కదండి, దాని నుంచి మీరు బయటపడటానికి కూడా ఈ పరిహారం అనేది మీరు అనుకూలిస్తుంది అన్నమాట. మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి, కేవలం 7 మిరియాలు ఈ పరిహారానికి కావాలి. మీరు 7 మిరియాలతో పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ 7 మిరియాల పరిహారం చేస్తే ఇంటికి మనం దిష్టి తీసుకున్నట్టు, మన ఇంటిపై ఉండే 4 కళ్ళు అంటే ఏవైతే మనని చూసి ఓర్వలేక దిష్టి పెట్టి మనం సంపాదించుకుంటే అంటే వారికి చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళ కన్ను నుంచి మనం బయటపడటానికి, అలాంటి వారి యొక్క చెడు చూపు నుంచి మనం బయటపడడానికి ఈ పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుందని మనకు పండితులు చెప్తున్నారన్నమాట. అందుకే శనివారం పూట చక్కగా సాయంత్రం పూట పరిహారం చేయండి, గుమ్మం దగ్గర ఇది మనం చల్లుకున్న తర్వాత ఈ పరిహారం చేయొచ్చు, లేదంటే ముందుగానే మీరు పరిహారం చేసేసి ఆ తర్వాత గుమ్మం దగ్గర ఇది చల్లొచ్చు, అలా చల్లినా అలా చేసిన మీకు మంచి ఫలితం అయితే రావటం అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. మీరేం చేయండి అంటే కనుకనండి 7 మిరియాలను చేతిలో పట్టుకొని ఇల్లు మొత్తం తిరిగి రండి, మీకు ఎన్ని గదులు ఉంటాయో అలానే కాకుండా ఎన్ని రూమ్స్ ఉంటాయో, కొంతమందికి హాల్ బెడ్రూమ్ కిచెన్ ఉంటుంది, కొంతమందికి ఒక రూమ్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, అలా ఏంటంటే కనుక మీరు ఈ యొక్క మిరియాలను చేతిలో పట్టుకొని ఆ గదులన్నీ కూడా తిరుగుతారు కదండి, అలా తిరిగి వచ్చిన తర్వాత ఏంటంటే గుమ్మం దగ్గర ఈ మిరియాలను ఏంటంటే చక్కగా అండి మీరు ఒక అంటే సాంబ్రాణి వేసుకునే పాత్ర లేదంటే మట్టి పాత్ర ఇలా ఉంటాయి కదండి, అందులో ఏంటంటే 7 మిరియాలకు 7 కర్పూర బిళ్ళల రూపాయి మనం నార్మల్గా ఏంటంటే మనం హారతి ఇస్తూ ఉంటాం కదా కర్పూరంతో, ఆ హారతి
ఇచ్చే కర్పూర బిళ్ళల్ని ఏంటంటే మిరియాలల్లో కలిపేసి చక్కగా మీరేంటంటే మీ ఇంటి గుమ్మం దగ్గర కాల్చండి. ఇలా కాల్చడం వల్ల ఏంటంటేనండి, మీపై ఉండే నరకన్ను, చెడు కన్ను, చెడు దిష్టి, నరదిష్టి, అలానే కాకుండా దిష్టి దోషము మీ ఇంటిపై ఏదైతే ఆవహించి ఉంటుందో అది తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు కూడా మనము అద్భుతాలను చూడగలుగుతాం, అద్భుతాలను చూసేసి మనం ఆశ్చర్యపోగలుగుతామని కూడా మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి ఏంటంటే ఈ పరిహారం చేయండి. ముఖ్యంగా శనివారం రోజున 7 తర్వాత ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తారో వారికంతా కూడా మంచి జరుగుతుంది. వారి జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. వారికి ఏంటంటేనండి, 4 వైపుల నుంచి డబ్బు ఆకర్షిస్తుంది, నరకన్ను అనేది తొలగించుకోగలుగుతారు. అలానే వచ్చేసి ఏంటంటే వారికి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందని మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి పరిహార నమ్మకంతో చేయండి. ముందు చెప్పిన పరిహారం ఏంటంటే కనుకనండి, మనకు అన్ని విధాలుగా కూడా బాగుండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించడానికి, ఇంట్లోకి ధనాన్ని రప్పించడానికి, డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించడానికి ముందు చెప్పిన పరిహారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకా అలాగే కాకుండా రెండో పరిహారం ఏంటంటే కనుక, ఇంట్లో ఉండే నరకన్ను, నరదిష్టి, చెడుదిష్టి, దిష్టి దోషాల నుంచి మనం బయటపడటానికి, అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడటానికి ఏంటంటే రెండో పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. మిరియాలే కదా అనుకుంటాం, కానీ మిరియాలతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుందని కూడా మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయన్నమాట. గ్రంథాల ప్రకారము, శాస్త్రాల ప్రకారం ఏంటంటే చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని మీరు పరిపూర్ణ నమ్మకంతో చెయ్యండి. మనకు జరుగుతుంది, ఫలితం వస్తుంది అని కనుక మనం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఫలితాలను మనం పొందగలుగుతామని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. కావున ఏంటంటేనండి, మర్చిపోకుండా మీరు సాయంత్రం పూట ఈ పరిహారం చేయండి. రెండు మేము చేయలేమండి అనుకునే వారు ఏంటంటే, అమ్మవారి అనుగ్రహం కావాలి, మరి డబ్బు కావాలంటే ముందు పరిహారం గుమ్మం దగ్గర అది చల్లుకోండి. అంటే విభూది, కుంకుమ, పసుపు, కొంచెం ఉప్పు, అలానే కొంచెం అత్తరు నీళ్ళల్లో కలిపేసి గుమ్మం దగ్గర చల్లుకోండి. డబ్బు కావాలి, ఐశ్వర్యం కావాలి, ఆరోగ్య ప్రాప్తి, అలాగే కాకుండా అమ్మవారి అనుగ్రహం కలగాలంటే అది చేసుకోండి, గుమ్మం దగ్గర చల్లుకోండి. అలా చల్లుకోవడం వల్ల మంచి శుభ ఫలితం వస్తుంది. రెండోది వచ్చేసి ఏంటంటే, ఇంటిపై ఉండే నరకన్ను, చెడకన్ను, చెడు దిష్టిని తొలగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట. 7 మిరియాలు, 7 కర్పూర బిళ్ళల్ని తీసుకొని చక్కగా ఇల్లంతా కూడా తిరిగి ఆ తర్వాత బయటికి వచ్చి గుమ్మం దగ్గర కాల్చాలి. కాల్చేటప్పుడు వచ్చే పొగ ఇంట్లోకి పంపిస్తే చాలా మంచిది. ఏదైనా మనకు తెలియకుండా ఏదైనా నకారాత్మక శక్తి, కారాత్మక శక్తి ఉందనుకోండి, అది వెళ్ళిపోవటానికి ఏంటంటే ఈ పరిహారం అనేది చక్కగా సిద్ధింపబడుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అది కాలే అంత వరకు కూడా అండి మీ మనసులో మీరు ఇలా అనుకోవాలి, మా ఇంట్లో ఏదైనా చెడు ఉంటే వెళ్ళిపోవాలి, మా ఇంట్లో ఏదైనా బాధ ఉంటే వెళ్ళిపోవాలి, మా ఇంటిపై ఉండే నరకన్ను అంటే తొలగిపోవాలి, దిష్టి దోషాల నుంచి మేము బయటపడాలి అనేసి చక్కగా ఏంటంటే సంకల్పం చెప్పుకోండి. ఇలా సంకల్పం చెప్పుకొని ఏంటంటే మీ గుమ్మం దగ్గర కాల్చండి. ఇలా కాల్చడం వల్ల మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది, మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. ఆ తర్వాత ఏంటంటేనండి, ఇంట్లో ఉండే నరకన్ను, చెడు కన్ను బయటికి వెళ్ళిపోయి మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకొని చక్కగా మీరు ఆనందంగా మీ కుటుంబంతో కలిసిమెలిసి ఉంటారనమాట. అలాగే దిష్టి దోషాల నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం అనేది ఉంటుందండి.